బిగ్ బాస్ చూస్తున్నావు బ్రో? చూస్తున్నా బ్రో. ఎలా ఉంది ఎపిసోడ్? చాలా కూల్, చాలా బాగుంది. ఎలా ఉంది అభిజిత్ కి ఇవ్వడం సరేనా, మంచినా, లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికైనా ఇంక ఇస్తే బాగుంటుంది? అభిజిత్ కి ఇస్తే చాలా బాగుంది. ట్రోఫీ, అభిజిత్ ట్రోఫీ మంచిది. సోయల్ నిన్న 25 లక్షలు తీసుకొని బయటకు వచ్చేసాడు కదా, అది కరెక్టా రాంగ్? కరెక్టే బ్రో, కరెక్టే. ఎందుకు బ్రో? అతను 10 లక్షలు డొనేట్ చేశాడు కదా బ్రో, ఆ ఏరియాలో చాలా బాగా నచ్చాడు, అట్లా కరెక్ట్ అనిపించింది. మంచినే అనిపించింది, వాళ్ళ ఇంటి కూడా అంతా మంచి బాగుంది. టైటిల్ అభిజిత్ కి ఇవ్వడం సరైన తనకి ఇచ్చారా, వేరే వాళ్ళకి ఇచ్చుంటే బాగుంటుంది? సోహెల్ కి కూడా ఇస్తే బాగుండు, సోహెల్ కి వస్తే కూడా. 25 లక్షలు తీసుకొని బయటకు వచ్చాడు కదా సోహెల్, ఇక అతను ఏదో ఫస్ట్ తీసుకొని వెళ్ళిపోయిండో, లాస్ట్ వరకు ఉండి కూడా ఉంటే అయిపో, ఫ్యాన్స్ కూడా ఏం ఇబ్బంది కలగకుండా. సరైన తీసుకున్నా, లేకపోతే రాంగ్ రూట్ లో వెళ్ళాడు? రాంగ్ రూట్ లోనే వెళ్ళాడు, ఫైనల్ దాకా ఉండి ఉంటే అయిపో. ఎలా అనిపిస్తుంది సీజన్ 4 మిగతా? అంటే సీజన్ 3 బాగుండే, ఇదంతా ఏం అనిపిస్తలేదు. సీజన్ 3 అంత లేదు. రన్నర్ అప్ ఎలా ఉన్నాడు? అవును, అతను పులివర్ రాజా కదా. చూసావా బ్రో బిగ్ బాస్? చూసా బ్రో. ఎలా ఉంది నిన్న ఎపిసోడ్? నిన్న ఎపిసోడ్ బాగానే ఉంది బ్రో, నిన్ననే కదా ట్రోఫీ కూడా ఇచ్చింది. ట్రోఫీ సరైన వాళ్ళకి ఇచ్చారా, లేకపోతే వేరే వాళ్ళకి వచ్చింటే బాగుంటుండేది అభిజిత్ కాకుండా? సరైన వాళ్ళకి ఇచ్చారు బ్రో. అభిజిత్ ఏంటంటే జెన్యున్ ఉంటాడు, ఏం ఓవర్ యాక్షన్ లాగా అవి పులిహోర కలపడాలి తెలియదు ఆయనకి, ఎప్పుడు చెట్టు కానీ ఉంటాడు. కానీ ఆట అంటే గేమ్ అయితే కరెక్ట్ ఆడిండు బ్రో, కరెక్టే ఆడాను. ఈ కానీ ఈసారి పోటీ ఏంటంటే గట్టి ఉంది బ్రో, అభిజిత్ కి అఖిల్ కి గట్టి పోటీనే. ఏంటంటే అఖిల్ కూడా హైయే వచ్చు, కాకపోతే ఈ మోనల్తో పులిహోర కలపడానికే సరిపోయింది ఆయనకి. కానీ మంచి కంటెస్టెంట్స్ అంటే అభిజిత్, సోహెల్, హర్యానా ముగ్గురు బ్రో, ముగ్గురు బ్రో. బిగ్ బాస్ 5 హోస్ట్ ఎవరు వస్తే బాగుంది అనిపిస్తుంది బ్రో? హోస్ట్ గా అంటే ఆర్జీవీ. గెస్ట్ గా అంటే జానీ సిన్స్. అతను వస్తే వేరే ఉంటుంది అంతా గ్రూప్. అది ఎన్ని బిగ్ బాస్ హౌస్ లో కూడా ఫుల్ టైం పాస్ అవుతుంది. స్వాతి నాయుడు ఖచ్చితంగా ఉండాలి, ఇష్టమని కాదు, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటది. చూసానా? ఓకే, నిన్న ట్రోఫీ మన అభిజిత్ ఇచ్చారు కదా, అవును, సరైన ఇచ్చారా, లేకపోతే వేరే వాళ్ళకి ఇంక ఇచ్చుంటే బాగుంటుండేది? అభిజితే కరెక్ట్. అభిజితే కరెక్ట్. నిన్న సోయల్ కి 25 లక్షలు తీసుకొని బయటకు వచ్చేసాడు కదా సోయల్, అవును, దానిపైన మీ అభిప్రాయం ఏంది బ్రో? కరెక్టే చేసిండు, వచ్చిన 25 లక్షల ఇంకా డొనేట్ చేస్తా అన్నాడు కదా ఆర్గనైజేషన్, ఇంకో కరెక్ట్ చేసిండు కూడా ఇచ్చాడు కదా, అవును ఇచ్చాడు. ఎలా అనిపించింది నిన్న సీజన్, నిన్న ఎపిసోడ్? సీజన్ మొత్తంలో అభిజిత్ మంచిగా అనిపించింది, కూల్ మైండెడ్ గా మంచిగా ఉండు. రన్నర్అప్? రన్నర్అప్ మేకా పులి అన్నాడు కదా, ఏదో మేకా పులి అయింది తెలిసిపోయింది కదా నిన్ననే, మేకా పులి అంటే తెలిసిపోయింది. ఎలా ఉంది సీజన్ 4 మంచిగా? మిగతా సీజన్స్ చూసుకుంటే మస్తు అనిపించింది సీజన్. సోయల్ నిన్న 25 లక్షలు తీసుకొని బయటకు వచ్చేసాడు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి బ్రో? మంచిగా చేసాడు బ్రో, డొనేట్ చేసినాడు కదా, ఏంటంటే అతను ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది, ఇట్లాంటి మంచి పనులు చేస్తేనే ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగేది. మంచి పని చేసాడు బ్రో, అంతలో ఒకటి చిరంజీవి గారు కూడా హెల్ప్ చేశారు కదా. అవు బ్రో. ఎలా అనిపించింది సీజన్ 4 మిగతా సీజన్స్ తో పోల్చుకుంటే? మిగతా వాటితో పోల్చుకుంటే ఇది కొంచెం డల్ అయినది బ్రో, కొంచెం డల్ అన్నది, కాకపోతే లాస్ట్ కి కొంచెం టైట్ గా ఉండే కాబట్టి సెట్ అయింది. కానీ ఫస్ట్ లో మొత్తం డల్ అయ్యి బ్రో, స్టార్టింగ్ మొత్తం. ఎలా ఉంది హోస్టింగ్ నాగార్జున సార్? ఆయన గురించి చెప్తామా బ్రో, ఆయన ఎప్పుడు కింగ్ ఏ బ్రో. చిరు ఎంట్రీ ఎలా ఉంది? చిరు ఎంట్రీ ఎప్పుడు స్పెషల్, ఎప్పుడు స్పెషల్. చిరు కాకుండా వేరే వాళ్ళ ఇంకా ఎంజాయ్ చేసే వాళ్ళ, చిరుతో మస్తు ఎంజాయ్ చేసే, చిరుతో ఎంజాయ్ బ్రో. పోయినసారి ఆయననే, ఇప్పుడు కూడా ఆయననే కదా. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంది అనిపిస్తుంది గెస్ట్? నెక్స్ట్ అంటే చిరంజీవి గారితో కాకుండా ఇంకోవరంటే ఎవరున్నారు బ్రో, మన తెలుగు ఇండస్ట్రీలో అంటే లెజెండ్ ఆయననే బ్రో, ఇప్పుడున్న అయితే ఆయనే. లేకపోతే నెక్స్ట్ టైం జై బాలయ్య బ్రో, బాలయ్య గారు వస్తే బాగుంటుంది, బాలకృష్ణ గారు వస్తే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ సీజన్ 5 యాంకరింగ్ హోస్ట్గా ఎవరైతే బాగుంది అనిపిస్తుంది? ఈ తారక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది బ్రో, తారక్ అయితే యాంకరింగ్ అనే చాలా బాగుంటుంది. నిన్న గెస్ట్ గా చిరంజీవి గారు వచ్చారు కదా, అవును బ్రో. నెక్స్ట్ సీజన్ కి ఎవరు వస్తే బాగుంది అనిపిస్తుంది?
బాలకృష్ణ వస్తే చాలా బాగుంటుంది బ్రో. బాలయ్య బాబా అవును ఫ్యాన్. అవును ఓకే. సీజన్ 5 కి కంటెస్టెంట్స్ ఎవరైనా అనుకుంటున్నావా బ్రో? అవును బ్రో, ఇప్పుడు సుధీర్ రష్మి వస్తే చాలా బాగుంటుంది కంటెస్టెంట్స్ లాగా. ఎందుకు బ్రో? వాళ్ళది కంటెస్టెంట్ అనేది చాలా బాగుంటుంది బ్రో ఇద్దరిది. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. నేను మీ జబర్దస్త్ రాకింగ్ రాకేష్. హాయ్ అండి, నేను మీ తొర్కారావుని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ORTV తెలుగు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ORTV ORTVని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.